హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్న స్టోరీ చెప్తాను. ఈ రోజుకి కథలంటే చాలా ఇష్టం. రామాపురం అనే రాజ్యంలో యోగి అనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి కథలంటే చాలా ఇష్టం. రోజల్లా కథ చెప్పినా వినుకొని ఉంటాడు. ఆ రాజుకి అందమైన ఒక కూతురు ఉంటుంది. అలా రాజు రోజు ఎవరో ఒకరు కథ చెప్తుంటే వాళ్ళకి బహుమతులు ఇస్తూ ఉండేవాడు. అలా కొన్ని రోజుల తర్వాత తన కూతురు పెళ్ళిడికి వస్తుంది. ఆమెకు పెళ్ళి చేయడానికి ఒక ఆలోచనలోకి వస్తాడు. అప్పుడు రాజు ఒక భటుడిని పిలిచి ఊరంతా ఈ మాట చెప్పమని ఇలా అంటాడు. అందరికీ రేపు మన సభకి రమ్మని చెప్పు. భటుడు అలాగే వెళ్ళి అన్ని ఊర్లకి చెప్పుకొని వస్తాడు. తెల్లారింటికల్లా రాజుగారు కోట చుట్టల్లా ఆ ఊరు జనాలు ఉంటారు. అప్పుడు రాజు ఇలా అంటాడు, మీరు మా కూతుర్ని ఎవరైతే ఇష్టపడతారో, ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మంచి అవకాశం ఇస్తున్నాను. మీరు ఎవరైతే నాకు చాలు అనే వరకు కథ చెబుతారో వాళ్ళకి నా కూతుర్ని, నా రాజ్యంలో సగభాగాన్ని వారికి ఇస్తాను. దీనికి ఒక షరతు ఉంది. ఎవరైతే నాకు కథ చెప్పడానికి వచ్చి నేను చాలు అనేదాకా చెప్పకపోతే వారిని చంపేస్తా. అలా అనగానే ప్రజలందరూ చాలా జడిచిపోతారు. అందువల్ల ఎవరు ఆ రాజుకి కథ చెప్పడానికి ముందుకి వెళ్ళరు. కానీ ఒక అబ్బాయి వెళ్ళడానికి చూస్తాడు. ఈ రాజుకి ఎలా అయినా నేనే బుద్ధి చెప్పాలని ఒక జయరాజ్ అనే అబ్బాయి అతనికి కథ చెప్పడానికి వెళ్తాడు. రాజుగారు, నేను కథ చెప్పడానికి రెడీగా ఉన్నాను, మీరు వింటారంటే చెప్తాను. సరే, కథ చెప్పు అని అంటాడు. జయరాజ్ అప్పుడు ఒక చిన్న సీమ కథ చెప్తాడు. రాజుగారు, అలగలగా ఒక పెద్ద అడవిలో ఒక చిన్న చీమ ఉండేది. ఆ చిన్న చీమకి ఒక పెద్ద గృహలో ధాన్యం కనిపిస్తాయి. ఇక చీమ రోజు తన ఆహారం కోసం రోజు గృహకి వెళ్ళి ఒక ధాన్యం గింజను పట్టుకొని వస్తుంది, తన గృహలో దాస్తుంది. ఇక రోజు ఇలాగే వెళ్తుంది వస్తుంది అలా చెప్తూ ఉండగా రాజుగారు, ఇంకా సీమ ఎన్నిసార్లు వెళ్తుంది, కథ చెప్పులే అని అంటాడు. రాజుగారు, కథ నేను మధ్యలోనే వదలలేను, మొత్తం చెప్తాను. అవును, మొత్తం కథే చెప్పు, కానీ చీమ వెళ్తుంది వస్తుంది అదే చెప్తున్నావు. అలా కాదు రాజుగారు, మరి చీమ వెళ్ళి వస్తుంది కదా, ఆ ధాన్యం వల్ల అయిపోవాలి కదా, ఆ ధాన్యం వల్ల అయిపోయిన తర్వాత కదా కథ అవుతుంది. ఇకన అలాగ రోజు చీమ వెళ్తుంది వస్తుంది. సరే చాలు, మళ్ళీ తినేసినాక ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం ఆ కథ అని అంటాడు. రాజుగారు తినేసిన తర్వాత ఈ జయరాజు గారు ఇలా అంటారు, రాజుగారు కథ చెప్పమంటారా? చెప్పు అంటే సీమ వెళ్తుంది వస్తుంది. అలా ప్రతిరోజు సీమ వెళ్తుంది వస్తుంది చెప్తుంటే రాజుగారికి అర్థమైపోయింది, నా సరదా తీర్చేశాడు ఈ అబ్బాయి అని అనుకుంటాడు. ఇక కథ చాలు నాకు, నేను వాటమిని ఒప్పుకుంటున్నాను, నీకు నా సగ రాజ్యభాగంను, నా కూతుర్ని నీకు ఇస్తున్నాను అలా అని తల దించుకుంటారు రాజుగారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై స్టోరీ.